హాలీవుడ్ నటుడు అమెరికాకు చెందిన షాన్ పెన్ తన ఆస్కార్ అవార్డులలో ఒకదానిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఇచ్చిన వార్త అయితే ట్విట్టర్లో ట్రెండింగ్లో నిలుస్తూ ఉంది. అయితే ఆ దేశ రాజధాని క్యూను సందర్శించిన సందర్భంలో ఆస్కార్ అవార్డును ఆయనకు బహుమతిగా అందించాడు ఈ హాలీవుడ్ స్టార్. అయితే ఈ విషయాన్ని జెలెన్స్కీ తన ట్విట్టర్ ఖాతాలో పెన్తో కలిసి ఉన్న వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో జెలెన్స్కీ తన దేశ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారాన్ని పెన్కు ప్రదానం చేశారు. సీన్ పెన్ ప్రపంచ స్థాయి నటుడుగానే కాకుండా రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉంటున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే మార్చిలో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత హాలీవుడ్ నటుడు తన మొదటి టెలివిజన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సీన్ పెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తన సమావేశాలపై మాట్లాడారు. దాడికి ముందు తర్వాత ఆయనను కలిశానని చెప్పారు. ధైర్యం గౌరవం ప్రేమతో జెలెన్స్కీ ఉక్రెయిన్ను ఏకం చేసి అందరినీ ఆకట్టుకున్నారని చెప్పేసి ఆయన తన ఇంటర్వ్యూలతో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇలాంటి విషయం ఆధునిక ప్రపంచంలో ఇదే తొలిసారని చెప్పేసి ఆయన అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అయితే మొత్తం మీద ఉక్రెయిన్ అధ్యక్షుడికి తనకు వచ్చిన ఆస్కార్ అవార్డులలో ఒకదాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఇచ్చి ప్రముఖంగా వార్తల్లో నిలిచాడు ప్రముఖ హాలీవుడ్ స్టార్ అయితే అని చెప్పొచ్చు. అయితే క్యూ నగరాన్ని సందర్శించిన సందర్భంలో ఆస్కార్ను బహుమతిగా షాన్ పెన్ ఆయనకు జెలెన్స్కీకి అందించినట్టు ఒక వీడియో అయితే ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండింగ్గా నిలుస్తూ ఉంది. అయితే ఇదే విషయాన్ని కూడా జెలెన్స్కీ తన సొంత ట్విట్టర్ ఖాతాలో కూడా తనకు ఆస్కార్ అవార్డు ఇస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు. అదేవిధంగా ఇలాంటి ఇదే విషయంపై కూడా మళ్ళీ అదే సందర్భంలో కూడా జెలెన్స్కీ తమ దేశ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారాన్ని కూడా ఆయనకు హీరోకి ఇచ్చినట్టు కూడా ఆయన వీడియోలో పోస్ట్ చేస్తూ అదేవిధంగా ట్విట్టర్లో రాయడం జరిగింది.